గుడివాడంతా పసుపుమయమైపోతుంది. సరే, ఒకవైపు గుడివాడ సభ కోసం మీరు పసుపుమయంగా మారిస్తే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నానని ఆయన కూడా కొడాలి నాని కూడా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏమనిపిస్తా ఉంది? ఈ సగం పిచ్చోళ్ళతో ఏం చెబుతామండి, వాళ్ళకి ఏమన్నా అర్థం లేకుండా దీంట్లో ఏదో చేద్దామని చూస్తూ ఉంటాడు. వాడికి వచ్చేవాళ్ళు కూడా లేరు. నాలుగు మా మీరు వెళ్ళి చూడండి, మా అయితే కనుక 40-50 బైక్లు వేసుకుని వీడితో పాటు ఉండి సగం పిచ్చోళ్ళు 4 వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అంత మించి జరిగి చేసేదేం లేదు అక్కడ. ఇది జనాలు అనుకుంటమే కానీ అతనికి అసలు ఏమాత్రం రెస్పాన్స్ కూడా లేదు. మీరే చూస్తారు కదా. రాముగారు, గుడివాడ తెలుగుదేశం పార్టీ సభ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఫ్లెక్సీలు పెట్టారు, వాళ్ళు పెట్టారు, పోలీసులు కూడా ముందస్తుగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేస్తున్న పరిస్థితి. 700 రూపాయలు ఉంటే ప్రతి ఫ్లెక్సీ పెట్టుకోవచ్చు అండి. దాంతో వాడు ఫ్లెక్సీలు పెట్టుకున్నది మాత్రం అంటే ఏం లేదు. ఇదేంటంటే ఈ టైంలో మళ్ళీ హైలైట్ వస్తాను. మీకు తెలుసు కదా, ఎప్పుడు ఈ కొడాలని అనే అతను రైట్ రీజన్స్కి అంటే సరైన విషయాల మీద ఎప్పుడు ఫోకస్ కాడు. ఏదైనా కానీ ఏదో ఒక బ్యాడ్ మ్యాటర్స్ మీద తను ఫోకస్ అవుతూ ఉంటాడు. అలాంటి ప్రయత్నమే, ఇది అంత మించి ఏం లేదు. మళ్ళీ మంచి కూడా కనపడదు చూడండి, వాళ్ళని వాళ్ళని పెడతాడు కానీ ఎదురుకుండా వచ్చి అక్కడ కనపడ్డా. అక్కడ మామూలుగా టీడీపీ అధినేత చంద్రబాబు కానివచ్చు, లోకేష్ పై కానివచ్చు, ఆయన కుటుంబ సభ్యులపై పదే పదే విమర్శలు చేసే కొడాలి నాని ఈరోజు అదే గుడివాడలో చంద్రబాబు సభ జరగబోతుంది. ఏం మెసేజ్ రాష్ట్ర ప్రజలకు మీరంతా ఇవ్వబోతున్నారు? ఏమంటే ఇప్పుడు ఫైటింగ్ ఉంది. ఏదన్నా చేయాలనుకునేవాడు, నేను వారం రోజుల్లో 7 రోజులు 24/7 ఇక్కడే ఉన్నా. గుడివాడలో ఇక్కడే ఉన్నాను, ఇక్కడే తెలుసుకోవచ్చు కదా. ఈరోజు ఎందుకు చేస్తున్నాడు మీరు ఆలోచన. ఈ రోజంటే ఏం లేదు, జనాలకి ఊరికి వెళ్ళాలో అడవాడు చేసి చెప్తే అక్కడ మీరందరూ చూపిస్తారు, మళ్ళీ కొడాలి నాని కనపడతాడు. అంత అది ఆ ఒక్కటి తప్పితే వీడికి అంత మ్యాటర్ లేదు, అంత సీన్ లేదు. తీసిపడేయండి, వేస్ట్ పిల్ల బేసిక్గా. అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరు అనేది వైసీపీ మంత్రులు చేస్తున్న కామెంట్స్, మరి మీకేమనిపిస్తుంది? ఖాళీ అయిపోతుంది కదా వైసీపీ. ఇట్ట చెప్పి మంత్రులే 300 మంది చంపన్నారు, మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది. ఓకే, మీకు ఇంకో విషయం చెబుతున్నానండి. ఈయన అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మీద వ్యతిరేకతతో అందరూ ఆయన విధానాలు నచ్చక ఎవరికి కనపడిపోవటం ఇలాంటివన్నీ చేసి ఎలా అయితే జనాలందరూ పార్టీ విడిపోతూ ఉన్నారో, పార్టీ నుంచి బయటకు వస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. గుడివాడలో కూడా అదే జరుగుతోంది. గత 3 రోజులుగా చాలామంది జాయిన్ అయ్యారు. గుడివాడ కూడా వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఈ 10 మందిని పెట్టుకుని ఆడ చేసి ఆడవాడి గురించి మీరేం వరి అవ్వమని, మేము అసలు అయితే వరిలో లేము, దీని గురించి ఆలోచన కూడా లేదు మాకు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? అసలు అడగాల్సిన పని ఉందండి. వాళ్ళే వైసీపీ వాళ్ళే చెప్తున్నారు, మనం ఏం చెప్పవసరలే. వైసీపీ ఉన్న ప్రముఖంగా ఉన్న వీళ్ళనే మొత్తం ఎమ్మెల్యేలే కానీ ఎంపీలే కానీ వీళ్ళే కానీ ఎవరినైనా చూసుకొని వాళ్ళు చేసే చేష్టలతోనే తెలిసిపోతుంది. వాళ్ళు ఎవరో హ్యాపీగా లేరు. ఓకే, ప్రభుత్వం ఏంటంటే నడిచినంతకాలం నడిపించాడు, చివరికి వచ్చేసి మీ వల్లే పోయింది అంటాడు. ఇప్పుడు ఎవరికైనా మాట్లాడే హక్కు కూడా లేదు ఈ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ, కనీసం దర్శనం కానీ ఏమీ లేదు. ఈ నియోజకవర్గంలో ఏమైనా పనులు చేద్దామన్నా కానీ వీళ్ళకి అవకాశం లేదు. ఏదైనా కానీ ఒక్క సజ్జల దగ్గర నుంచే రావాలి. ఈ మనకి విధాన నిర్ణయాలైనా కానీ ఏదైనా కానీ ఏమీ లేకుండా, ఇదేమీ వీళ్ళకి పాత్ర అనేది లేకుండా పోయి మీకు జనాల్లో మీకు సరైన ఇది లేదు అంటే మీకు సరైన రెస్పాన్స్ రావట్లేదు, మీ మీద వ్యతిరేకత ఉంది, మిమ్మల్ని అందరినీ తీసేస్తున్నాం అంటే వీళ్ళు చేసింది ఉంది పాపం. ఊరికే ఎమ్మెల్యేలు ఎన్నికై బిక్కమావలేసి కూర్చుని ఉన్నారు, అంతకుమించి ఇప్పుడు దాకా చేసింది లేదు. సార్, ఫైనల్గా చెప్పండి, ఈరోజు గుడివాడలో జరిగే పోటాపోటీ కార్యక్రమాలను ఎదుర్కోవడానికి వెనిగళ్ళ రాము అండ్ టీమ్ సిద్ధంగా ఉంది? ఏమంటే పోటా పోటీ అనేది మీరు పొద్దాక అనొద్దు, పోటా లేదు, పోటీ లేదు అక్కడ. ఓకే, మీరు 4 ఫ్లెక్సీలు పెట్టినందుకు మాత్రం పోటీ అయిపోతుంది అనుకుంటే అటవుతుందండి. ఇవాళ 100,000 మంది ఇక్కడ సభకు వస్తున్నారు, నిజంగా అతను చేసే ధైర్యం ఏమైనా ఉందంటారా, ఏమైనా చేసుకుని వస్తారంటారా? ఆ 4 గురిని తీసుకొచ్చి అడావిడి చేసి మనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇంకోటి ఏంటంటే సభ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం.
మనమేమి గొడవలకి మనం పెట్టుకోవాలని ఉద్దేశం ఉండదు మనకి అని చెప్పేసి ఒక 40 మందిని 50 మందిని బైక్లు వేపించి అటు ఇటు తిప్పుతూ ఉంటాడు దానికి దాని మనం ఆ 40 మందిని 50 మందిని పట్టించుకుని మన 100,000 మందికి మనం ఎంత అన్యాయం చేస్తామో చూడండి అది. అందుకని ఏమాత్రం మీరు వదిలేదు, పోటా లేదు, పోటీ లేదు, మీరు వదిలేసండి ఒకటి డైరెక్ట్. సో చూసాం కదా మొత్తానికి కేవలం 40-50 మందిని తీసుకుని రోడ్డు పైన అడావిడి చేస్తాడు కొడాలని, అందులో ఏమీ లేదని కూడా వెనిగళ్ళ రాము స్పష్టం చేస్తున్న పరిస్థితి. అలాగే ఈరోజు గుడివాడలో జరగబోతున్న రా కదలరా సభకు 100,000 మందికి పైగా వస్తున్నారని ఖచ్చితంగా ఒక మెసేజ్ చంద్రబాబు రాష్ట ప్రజలకు గుడివాడ వేదికగా ఇవ్వబోతున్నారంటూ కూడా వెనిగళ్ళ రాము స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు మధ్యాహ్నం నిమ్మకూరు చేరుకుంటారు చంద్రబాబు, భువనేశ్వరి. అక్కడ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత చంద్రబాబు నిమ్మకూరు నుంచి నేరుగా హెలికాప్టర్లో గుడివాడ చేరుకుని ఇక్కడ బహిరంగ సభ అనంతరం మళ్ళీ తిరిగి రాత్రికి ఉండవల్లి చేరుకుంటారు చంద్రబాబు. ఓవరాల్గా గుడివాడ అంతా కూడా బహిరంగ సభ కోసం పసుపుమయంగా మారిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ బహిరంగ సభ ఏర్పాట్లు కూడా పూర్తిగా పూర్తవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రా కదలరా సభకు అయితే గుడివాడ టౌన్ అంతా కూడా పసుపుమయంగా ఒకవైపు మారింది. మరోవైపు కావాలనే కొడాలి నాని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా టీడీపీ మండిపడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయిత రాకేష్, TV5 గుడివాడ నుంచి.